రోజున నగరికి నగ్గిన పోటీకి రోజా గారు అమ్మాయిని చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ ఇంకో పాల్పడి ఇద్దరు మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట అలాగే దీనికి ఎవరు ఏం చేశారు ఏం పనిచేస్తే మా రాష్ట్రం బాగుంది మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు వెదరిలో కుటుంబ రిజల్ట్ మెజార్టీగా అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ మెజార్టీ వారు కూడా ఎలాటు 100% ఖాయం ఇది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, మా కొడుకు నాకు ఇచ్చినట్టు, మా మామయ్య నాకు ఇచ్చినట్టు, మా మనవడు నాకు ఇచ్చినట్టు ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా లేకుండా వచ్చింది. సో అందుకోసం డెఫినెట్గా 50 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అవుతారో ఆ 175 మేము అతిత్వంలో ఎలా పెట్టుకున్నాం జీరో 54లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్న రోజా గారికి సార్ నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్వహిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరుకుంటాం. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్ అది కాస్ట్లీ. సో డైమండ్ సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా పోయిన డైమండ్ ఎప్పుడు మహేంద్ర గురించి మాట్లాడుకుంటారు. సో ఎందుకంటే విమర్శించి ఉంటాయి డెఫినెట్గా అది ఫైర్ బ్రాండ్ అని ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో అది కూడా తగ్గేదే అది కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి సో డెఫినెట్గా 50 రోజుల్లో ప్రజలు అంటే ఫ్యామిలీ అవన్నీ ఎవరు కూడా ఎందుకంటే చెట్లు కట్టాలి ఏదో సార్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఒకసారి విమర్శించిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనం ఏదో లోపం ఉంది అనుకుంటారు. అందుకోసం విమర్శకి ప్రతి విషయం ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాన్ని ఆయన చూస్తే తెలుసుకోవచ్చు ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది 50 రోజుల్లో తెలుసు. ముందుకు సార్ ఇంకో విషయం సార్, రాష్ట్ర ప్రజల తరఫున గతంలో పవన్ కళ్యాణ్ చాలా మిత్రులు ఇప్పుడు కూడా సినిమా వేరు రాజకీయ వేరు చూసిపోయి ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసాం. మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ పోటీ చేయాలి అంటే నేను కేటాయించుకుంటూ ఉన్నాను అంటే ఇంకేం అనౌన్స్ చేయలేదు దాని ద్వారా.